హాయ్ అండి, ఈరోజు నేను పలివలనే గ్రామం అయితే వచ్చాను. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మనకి ఒక చిన్న హోటల్ అయితే కనిపిస్తుంది. ఆ హోటల్ పేరే పోసుగారి హోటల్ అండి. ఎవరైనా చెప్తారా ఎందుకంటే అంత ఫేమస్. ఆ హోటల్కి వెళ్ళేసరికి ఒక మనకి ఒక పల్లెటూరు వాతావరణం అయితే గుర్తుకొస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4 to 9 వరకు మనకి టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు దొరికే టిఫిన్ ఇడ్లీ, బజ్జి, గారి, పూరి, మినపట్టు, ఇలా 5 రకాల వరకు మనకి అవైలబుల్గా అయితే దొరుకుతాయి. 9 అయితే మాత్రం మనకి దొరకడం కష్టం, ఎందుకంటే చాలామంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేయటం అయితే జరుగుతుంది. అలాగే మనకి బాదంపూరి కూడా చాలా ఫేమస్ అండి. ఆ బాదంపూరి కూడా ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఈ బోసగారి హోటల్ అనే చెప్తారు చాలామంది. అలాగే ఆర్డర్ ప్రకారం తయారు చేస్తూ ఉంటారంట. అసలు అవి ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం కూడా చూద్దాం. హాయ్ అండి, ఈరోజు నేను కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన పల్లెవేలు అనే గ్రామం అయితే వచ్చానండి. ఇక్కడ పల్లెవేల్లో బోసగారి హోటల్ అంటే ఎవరో తెలియని వారు అంటే ఎవరు ఉంటారు, ఎందుకంటే చిన్న ఇలా షెడ్ లాగా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళకన్నా పార్సల్స్ అయితే ఎక్కువ వెళ్తాయంట. ఎక్కువ పూరి అయితే చాలా ఫేమస్ అంటున్నారు. అసలే అవి ఎలా తయారు చేస్తారు, ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. ఈ హోటల్లో టిఫిన్ కాస్ట్ వచ్చి 10 రూపీస్కి ఒక 5 ఇడ్లీ, 10 రూపీస్కి 5 బజ్జీలు అయితే ఇస్తారు. చట్నీలు కూడా సూపర్గా ఉంటాయి. అండ్ పూరి కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఇవి ట్రై చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అయితే రావాలి, మనకు లేట్ అయితే దొరకదు. అండ్ మనకి ఎక్కువగా బాదం పూరి అయితే చాలా ఫేమస్ అండి. మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ ఆర్డర్లు వస్తూ ఉంటాయంట. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. పీస్ వచ్చి 10 రూపీస్. మీరు ఎప్పుడైనా ఇలా వస్తే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ నేను బాదం పూరి అయితే ట్రై చేస్తాను, టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా వస్తే, పల్లెవేలు వస్తే తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.
బాదం పూరి అయితే ఫ్రై చేస్తున్నారు, అసలు అవి ఎలా తయారు చేస్తారో తయారీ విధానం అడిగి తెలుసుకుందాం. మైదా డాల్డా తాజా టైప్ పేరు, దీని టైప్ పేరు తాజామే బాగుంటుంది అందుకని దీని పేరు. అంటే ఇంకా లోపల కూరలు మైదా డాల్డా పాకం అంతే, పూరిని ఇలా మత పెట్టేసి. అంటే మరి పూరి అంటే అది పిండి వేరు పిండి వేరు కదండి. ఏం పిండి అండి ఇది? మైదా అండి, అది పూరి మామూలు పూరి అనుకోండి, ఆట పిండి అది. మన చపాతీలు కట్ట చేసుకున్న పిండి దీని కట్ట పనిచేయదు. ఓకే, ఇది సెపరేట్ గా వేరే పిండి అయితే ఉంటుంది. మైదా పిండి అండి, తాజా పిండే, కానీ కాజా వేరు అండి, దీని రుచి వేరు. మార్నింగ్ టైం అయితే టిఫిన్ ఒక 10 గంటల నుంచి అయితే ఇలా బాదం పూరి, మిర్చి పకోడీ అయితే మనకి దొరుకుతూ ఉంటాయండి. ఎక్కువ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అయితే ఇక్కడ దీని మీద ఎలా ఉండాలండి, మాడిపోకుండా తీసుకుంటూ ఉండాలి. కారం చెట్టుని వెళ్తుందండి, ఉన్నాయన్ని మామూలుగా వేయటం అంతే. బోస్ గారి దగ్గర బాదం పూరి చాలా స్పెషల్ అంటున్నారు, చాలా ఫేమస్ అంటున్నారు. అంటే ఇక్కడ వేరే వాళ్ళు కూడా అమ్ముతారండి బాదం పూరి, వాళ్ళది ఇంత క్వాంటిటీలో సేల్ అవ్వదు. దానికి కారణం ఏంటంటే మా దగ్గర ఇంగ్రీడియంట్ ఒక అది ఉంటుంది, అది ఎవరికి రివీల్ చేయం కొంచెం. మైదాలో పర్టికులర్ మైదా పనిచేస్తుంది, దానికి అన్ని మైదాలు యూజ్ అవ్వు. ఓకే అండి. అది కాకుండా పాకం కూడా అందరికీ సూట్ కాదు, అది ఒక పర్టికులర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం, అది కూడా అందరికి సూట్ కాదు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ఆ పర్టికులర్ కన్సిస్టెన్సీకి ఆ క్వాలిటీలో ఉంటుంది, వేరే కన్సిస్టెన్సీ పెడితే మనకి ఆ క్వాలిటీ రాదు. వచ్చిన అది తినడానికి స్వీట్ కొంచెం వేరేగా ఉంటుంది, అయితే తక్కువ అనిపిస్తుంది, లేదంటే పంచదార పలుకు కడుతుంది. ఆ కన్సిస్టెన్సీ దానికి కుదిరింది కాబట్టి ఆ స్వీటు అట్లా మెయింటైన్ అవుతుంది. అంటే వేరే వాళ్ళు అమ్మినా ఈ క్వాలిటీలో అమ్మలేకపోతున్నారు. ఓకే అండి. అంటే మనం బాదం పూరి తయారు చేయడం కూడా మంచి పర్ఫెక్ట్గా చేస్తున్నాం అండి. మా దగ్గర మెథడాలజీ ఉంది, అది కొంచెం మాకు కరెక్ట్గా సూట్ అయింది, సెట్ అయింది. మిగతా వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా లేదు. ఓకే, వాళ్ళది కూడా బాగుంటాయి స్వీట్స్,
కానీ మాకు మాకు వచ్చిన క్వాలిటీగా రాదు. అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకపోయినా ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా కుదరదండి వాళ్ళకి. అదే ఇంగ్రీడియంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మాకు. అంటే సీక్రెట్ అయితే రివీల్ చేయకూడదు కాబట్టి మామూలుగా చెప్తున్నాం అండి. ఇంకోటి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అండి ఇక్కడ బాదం పూరి? అది నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ ముందు నుంచే ఇంకా అమ్ముతున్నాం. దానికి ముందు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచే స్టార్ట్ చేశారండి? తర్వాత స్టార్ట్ చేసింది. దానికి ముందు నుంచి మాకు కొన్ని వేరే వేరే స్వీట్స్ ఉండేవి. అవి కాలక్రమేణ అంటే ఈ పాపులేషన్కి అంత సెల్లింగ్ లేదు. అవి ఏంటంటే లడ్డు అవన్నీ మా దగ్గర ఫేమస్. కాకపోతే ఏంటంటే మాకు వేరే వేరే రూట్స్ ఉండేవి. 4-5 ఊర్లకి కనెక్ట్ చేసే రోడ్ ఇది. అప్పుడు రోడ్లు ఎప్పుడైతే పాడైనాయో ఆ కనెక్టివిటీ ఓన్లీ ఊర్లు కొంచెం బయట నుంచి వస్తారు. క్వాంటిటీ తగ్గించకుండా ఆ క్వాంటిటీలో అమ్మగలుగుతున్నాం. కానీ లేదంటే ఇది కూడా అంత క్వాంటిటీ అమ్మదు ఇక్కడ. ఏంటంటే జనం అంత ఫ్లోటింగ్ ఉండే రోడ్ కాదు ఇది. ఇప్పుడు కానీ 10 రూపీస్కి అయినా కూడా చాలా బెస్ట్ ఉంది అసలు నిజంగా స్వీట్. చాలా బాగుంది ఎందుకంటే నేను ఎప్పుడు తింటే